సాధారణంగా ఆవులు ఎంత ఎత్తులో ఉంటాయి? మనం ఇక్కడ చూస్తున్న ఒంగోలు జాతి ఆవులు కానీ ఇతర రకాల జాతులకు చెందిన ఆవులు కానీ 4 అడుగుల పైనే ఎత్తుంటాయి. దాదాపుగా మనం చూసిన ఈ ఒంగోలు జాతి ఆవు 50 ఇంచుల ఎత్తులో ఉంది. మరి పొంగనూరు జాతి ఆవులు ఎంత ఎత్తులో ఉంటాయి చూద్దాం. ఈ జాతి ఆవులు మాత్రం 30 ఇంచుల లోపు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే సుమారుగా 2.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటున్నాయి. ఈ పొంగనూరు జాతి ఆవులు ఎంత పొట్టిగా ఉండడానికి కారణాలేంటి, వీటి ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందాం. ఏంటి ఆవులు ఇంత పొట్టిగా ఉన్నాయని అనుకుంటున్నారా? పొంగనూరు జాతి ఆవులే అంత. అందులోనూ మినేచర్ పొంగనూరు పేరుతో మరింత పొట్టి ఆవులు వస్తున్నాయంటున్నారు కాకినాడ జిల్లా రైతు కృష్ణంరాజు. వీటిని ఇళ్లల్లో పెంచుకోవటానికి కూడా కొందరు మొగ్గు చూపుతున్నారని ఆయన చెప్పారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగపర్తి సమీపంలోని గోశాలలో సుమారు 200 ఆవులను ఆయన పెంచుతున్నారు. దీన్ని మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, హై మెడికల్ వాల్యూస్ ఉంటాయి, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు ఎంత ఈజీ అంటే అండి, మన పెద్ద మరిసెట్ని చిన్న మరిసెట్ చేసుకున్నాం, పెద్ద కుక్కని చిన్న కుక్క అన్నాం, పాకెట్ డాగ్ అన్నాం. అలాగే ఉన్న జాతిని ఈ మినేచర్ పొంగనూరు అని పేరు పెట్టుకున్నాం మనమే. ఇది మినీ సైజు. ఇప్పుడు రైతు అనేవాళ్ళు లేడు, పెద్ద పెద్ద ల్యాండ్స్ లేవు, మ్యాన్ పవర్ లేదు. అంటే భవిష్యత్తు జనాలకి ఈజీగా పాస్ చేయాలి ఆవు అనే కోరుకున్న వాళ్ళు, అపార్ట్మెంట్లో కూడా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా. ఇది మన కారు డిక్కీలో 6-7 వెళ్ళిపోతాయండి. మనం ఎక్కడికైనా టూర్కి వెళ్తే మన డిక్కీలో మన ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని తీసుకువెళ్ళచ్చు. పొంగనూరు జాతి ఆవులు ఇతర ఆవు దూడల మాదిరిగా ఉంటాయి. 2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇవి 115 నుంచి 200 కేజీల బరువు ఉంటాయి. ఎక్కువగా బూడిద తెలుపు రంగుల్లో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు వీటి ప్రత్యేకత. తోక నేలను తాకుతూ ఉంటుంది. ఇక్కడి గోశాలలోని మినేచర్ పొంగనూరుగా పిలుస్తున్న ఆవులు మరింత పొట్టిగా కనిపిస్తాయి. వాటి నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇది 5 ఎకరాలకి 400 యానిమల్కి మాకు నెలకి మినిమం 6 లాక్స్ అవుతుందండి. యాక్చువల్గా అయితే మేము హైజీనిక్గా ఉంటామండి, క్వాలిటీ ఫుడ్డే మెయింటైన్ చేస్తాం. నేను 2011 నుంచి కూడా చేస్తున్నానండి. స్టార్టింగ్ ఒక్క డ్రాఫ్ట్ ఫీడ్ తీసుకున్నానండి. నేను ఏంటి ట్రెడిషనల్ సిస్టమ్ రీసెర్చ్ చేస్తూ ఉంటాను. నా నాడీపతి వెటనరీ డిపార్ట్మెంట్లో ఏంటి బ్రీడ్ని కొన్ని సెమన్ లిక్విడ్ నైట్రోజన్లో దాస్తారండి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దాన్ని 7 తరాలు మినిమైజ్ చేస్తే మినేచర్ వచ్చిందండి నాకు. ఇప్పుడు అంటే ఇది 2 అడుగుల లోపే. ఎంతో ఆనందం ఉంటుంది, డబ్బుల గురించి కాదండి. ఈ ఆవుల ఆలనా పాలనా చూసేందుకు కృష్ణంరాజు కొంతమంది సిబ్బందిని నియమించారు. పొద్దుటే 7 గంటలకు శైలజ దాణా వేస్తామండి, మధ్యాహ్నమో పచ్చగడ్డ వేస్తామండి, మధ్యాహ్నం 2:30కి తౌడుతో నీళ్లు పెడతాం, సాయంత్రం మళ్ళీ ఒట్టిగడ్డ వేస్తామండి. మార్నింగ్ 6 నుంచి 10 వరకు డాక్టర్ గారు ఉంటారండి. మామూలుగా అయితే వేసవకాలం ఫ్యాన్లు అయ్యేసి కూల్ చేస్తాం, వర్షాకాలం తడకుండా చూసుకుంటామండి. సరదా అండి, అంతే అండి. అట్లతో ఉండటం, అట్లతో ఎంజాయ్ చేయటం, అదో సరదా అంతే అండి. కష్టం అన్నది ఏమి ఉండదండి.